నమస్తే రైతన్నలారా, ఎలా ఉన్నారు? సో మేమైతే ఈరోజు కోత అయితే కోయిద్దామనుకున్నాం, కానీ వర్షం రావడం వల్ల చేలో అయితే కోత కోయనున్నారు, ఇబ్బంది అవుతుంది, వాతావరణం బాగుంటుంది అని చెప్పేసి కబోటా మెషిన్ అయితే ఇచ్చాం. సో కబోటా మెషిన్ అయితే మా చేయి దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఇప్పుడు తీసుకెళ్తాను అనమాట. చూస్తున్నారు కదా కబోటా, ఇది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మెషిన్ ఎలా దిగిపోయింది ఏంటి అనేది ఫుల్గా అయితే నేను రికార్డ్ చేశాను. వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడైతే మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు హిందీ వాళ్ళు ఫ్రెండ్స్, హిందీ వాళ్ళు గంటల లెక్క అయితే కోస్తామని అయితే వచ్చారు. సో మా చేను దగ్గర చాలామంది అయితే కోయించుకున్నారు, సో మేము కూడా అయితే కోయిద్దామని అయితే తీసుకెళ్తున్నాం మా చేను దగ్గరికి. సో ఈ సంవత్సరం తప్పలేదు, ప్రతి సంవత్సరం కోత కోసే వాళ్ళని ఈ సంవత్సరం కోత మిషన్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, వాతావరణం బాగాలేక. సో ఫైనల్గా అయితే కోతకి అయితే కోస్తుంది ఫ్రెండ్స్, మా చేలకు అయితే దిగింది, చాలా మటుకు సగం కోత అయితే కోసింది. వీడియో అయితే నేను తీయలేకపోయాను ఎందుకంటే కెమెరా అయితే దూరంగా ఉండిపోయింది. సో ఇదే ఫ్రెండ్స్ మా చేను, చేను జుట్టూరు అయితే కోసాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు, చూస్తున్నారు కదా. సో గడ్డి అయితే నులు నులు చేస్తుంది ఫ్రెండ్స్, కొంచెం బండి కూడా దిగుతుంది వర్షం చేత. కొంచెం ధాన్యం అనేది అయితే కొంచెం వస్తుంది ఫ్రెండ్స్, ఇందులో గడ్డిలో కలిసిపోయి కొంచెం ధాన్యం అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్, కానీ తప్పదు ఏం చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా కోత కోయించలేక కూలీల కోత ఎక్కువైపోయి మేమైతే ఇలా చేసాం ఫ్రెండ్స్, మెషిన్ అయితే పెట్టాం, చూస్తున్నారు కదా. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడికి ఒక చైన్ అయితే కోసాం ఫ్రెండ్స్, రెండో చైన్ దగ్గరికి అయితే కోయటకి వెళ్తున్నాం. సో ఇదైతే ఫుల్గా అయితే పల్లం చేయను ఫ్రెండ్స్, బాగా పల్లం గొయ్యి చీలు. సో చూస్తున్నారు కదా మిషన్ కూడా ఎంత దిగిపోతుందో, వేగంగా బాట పడిపోయింది ఫ్రెండ్స్ మిషన్లో వెళ్ళొచ్చి వెళ్ళొచ్చి దారికి. మేమైతే మా చేయని దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం, దెబ్బకి చేనికి చాలా దూరంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చేను ఇది. సో తీసుకెళ్తాం చూడండి, చాలా అయితే చాలా లోతు దిగుతుంది మిషన్ కూడా, మీరు చూస్తున్నారు కదా చాలా లోతు దిగిపోయింది ఫ్రెండ్స్, గుట్లన్నీ కూడా పాడు చేసింది మిషన్. వర్షం కూడా అలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఒక డబ్బా అయితే కోసుకొచ్చాం ఫ్రెండ్స్, ఒక డబ్బా అయితే ఫుల్ అయింది. లోడ్ బండి మళ్ళీ ట్రాక్టర్లోకి తీసుకెళ్ళటకైతే దెబ్బ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్, చాలా హెవీ వాటర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మామూలుగా లేదు మా ఇంటి దగ్గర వర్షం. సో మీదైతే ఏ విలేజో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నాక ఫ్రెండ్స్ చాలా లోతు అయితే దిగిపోతుంది మిషన్, చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. ఒక ఎకరం కోయటానికి 4 గంటలు అయితే పట్టింది. గంటకి నాకు తెలిసి వీళ్ళు 2400 అంతా కానీ ఇచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్ గంటకి. సో మీరు కూడా కోయించుకోవాల్సినట్లయితే వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి అయితే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా కావాల్సినట్లయితే. అలాగే మీ దగ్గర ఎటువంటి వెహికల్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే సేల్ చేస్తాను మన ఛానల్లో పెట్టి మంచి ధరకి. సో ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ ఇదిగో దెబ్బకి అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఇది ఆఖరి ట్రిప్ అనమాట. ట్రాక్టర్లోకి అయితే డైరెక్ట్ ట్రాక్టర్లో ఉంచి ఇంటి దగ్గరికి అయితే పట్టుకెళ్తున్నాం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇక్కడైతే మీకు వచ్చేసి ఒక 3 మెషిన్లు అయితే కోస్తున్నాయి ఫ్రెండ్స్, ఇది ఒకటి ఫస్ట్ మెషను వేసేసి వెళ్ళిపోతుంది అనమాట ధాన్యం వేసేసి, ఇంకొకటి జూమ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు, అది వచ్చేసి 2 మెషిన్ ఫ్రెండ్స్ జూమ్ చేస్తున్నాను చూడండి. మొత్తం అన్ని కబోటాలు ఫ్రెండ్స్ ఇక్కడ కోసేవన్నీ కూడా, ఇది ఒకటి 3, మొత్తం 3 మెషిన్లు అయితే కోస్తున్నాయి ఫ్రెండ్స్ మాకు, చూస్తున్నారు కదా ట్రాక్టర్లకి అయితే ఎగుమతి అవుతుంది. ఆ బండి ఎగుమతి అయిపోయిన తర్వాత నెక్స్ట్ గొట్టు వారే వస్తుంటే అడుకోకుండా దిగిపోయింది ఫ్రెండ్స్ మిషన్, మిషన్ దిగిపోయిన తర్వాత టోకెన్ వేసి దీనికి ఇంకో మిషన్ అయితే లాగుతున్నారు, టోకెన్ వేసి చాలా కష్టపడ్డారు. వీడియో నేను కూడా తీయలేకపోయింది, నేను సాయం చేశాను, సో అందుకని క్షమించండి. చూడండి ఫ్రెండ్స్ టోకెన్ వేసి లాగుతున్నారు, చాలా అయితే చాలా లోతు దిగిపోయింది ఇది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలామంది రైతులు అయితే కూడా ఛాయం చేయటకు వచ్చారు ఈ మిషన్ దగ్గరికి, చూడడం మీకు చూపిస్తాను ఎంత లోతు అయితే దిగిందో, ఎంత గాడి పడిపోయిందో చేలుని, చేను అంతా తొక్కేసింది ఫ్రెండ్స్ మిషన్ అయితే, చాలా లోతు దిగిపోతున్నాయి మా చేలు. సో మీ ఊళ్ళో మీ చేలు ఎలా ఉంటాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మై అయితే ఫ్రెండ్స్ చాలా అయితే చేళ్ళు దిగిపోతాయి, కులల చీలన్నీ కూడా మై పల్లం. ఆది ఆది చిట్ట చివరికి ఎలాగైతే బండి అయితే పై కట్టుకొచ్చాం ఫ్రెండ్స్. చాలా కష్టపడి వచ్చిన తర్వాత ఇంకా అందులో కోసిన మట్టుకి రెండు బస్తాలు ధాన్యం ఉంటే అదైతే కింద కోసేస్తున్నారు. ఆ రైతు ధాన్యం ఇంకా రైతు చీలకు దిగని అయితే చెప్పారు ఇంకా బండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకా రెండు బస్తాలు ధాన్యం కింద వెళ్ళిపోతున్నమాట. ఇప్పుడు కింద గుట్టుమంచి బండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో నేను ఇంకా బాగా తీద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు పనుల వల్ల. సో ఎంతకంత కొంచెం అయితే తీగరేనమ్మ ఫ్రెండ్స్, మీ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేద్దాం అనుకున్నాను, టైం కుదరలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, మన ఛానల్ అయితే మరింత సపోర్ట్ చేయండి. సో మీ దగ్గర కనుక ఎటువంటి వెహికల్స్ ఉన్నా మన ఛానల్కి అయితే కంపల్సరీ వాట్సాప్ చేయండి, నేనైతే యూట్యూబ్లో పెట్టి మంచి ధరకైతే అమ్మడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.